ఎండలాగే అంటే ఫీవర్ ఉన్నప్పుడు ఆ టైంలో ఈ బాడీ పెయిన్స్ హెడ్ ఏక్ వీటితో ఎంత సఫర్ అవుతారో, ఫీవర్ కంట్రోల్ అయ్యి కంప్లీట్ గా టెంపరేచర్ నార్మల్ కి వచ్చాక మినిమం 2-3 డేస్ వరకు కూడా చాలా వీక్ గా ఉంటారు పర్సన్ అనేది. అసలు కొంచెం అంతా ఓపిక స్ట్రెంత్ ఉండదు. అండ్ వాళ్ళకు కూడా రిలీన్ సెన్సేషన్, కళ్ళు తిరగడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొంతమందికి. సో ఫీవర్ తగ్గిన తర్వాత కూడా కొంచెం ఎటువంటి జాగ్రత్తలు ఫుడ్ వాళ్ళు తీసుకోవాలంట? ఫీవర్ తగ్గాక వాళ్ళు అంటే అప్పుడు ఇంకా సప్లిమెంట్స్ కొంచెం తీసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఆఫీస్కి వెళ్ళడం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ అవసరం కాబట్టి సో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఫుడ్ కానీ, ప్రోటీన్ ఫుడ్ అంటే ఇంకా తర్వాత తగ్గాక ఫీవర్ తగ్గాక చెప్తాను, ఇంకా సప్లిమెంట్స్ ప్లస్ ప్రోటీన్ పౌడర్ కానీ. ఓకే, యూజువల్ పెద్దవాళ్ళకి ప్రోటీన్ పౌడర్ పాలు తాగడం, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అలా కొన్ని మనం స్లోగా అన్ని రీప్లేస్ చేయాలి. అంటే వాళ్ళు ఫీవర్ అప్పుడు తినలేరు కదా, తర్వాత కొంచెం డైజెషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో డైట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మంచి ఆహారం, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఇవ్వడం మొదలు పెట్టాలి. పిల్లలకైతే పెద్దవాళ్ళు తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకొని వాళ్ళు ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా మెల్లగా తగ్గిపోతాయి. ఇంకా యూజువల్లీ ఇవి కొంచెం స్లోగా తగ్గుతాయి, బాడీ పెయిన్స్ కానీ, తర్వాత ఈ సోర్ త్రోట్ తగ్గుతుంది. ఫీవర్ ఫస్ట్ తగ్గిపోతుంది 3 డేస్లో, తర్వాత ఇవన్నీ వేరే సింప్టమ్స్ అని మెల్లగా తగ్గిపోతుంటారు. అండ్ అలాగే అంటే మీరు చెప్పినట్లు సీజనల్ వైజ్ ఏ సీజన్ కా సీజన్ వైరస్ అనేవి వాటి యొక్క గ్రోత్ అనేవి పెంచుకుంటూ ఉంటాయి, యాక్టివ్ దీనిలో ఉంటాయి. బాడీ ఏది దొరికితే దాని మీద అవి మల్టిప్లై చేసుకోవడానికి చూస్తూ ఉంటాయి అంటున్నారు కాబట్టి. సో ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూలో కూడా ఫుడ్ అనేది మేజర్ రోల్. ఫుడ్ మనం తీసుకునేది మీరు ఇందాక చెప్పారు, ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా రైట్. సో ఫుడ్ అనేది కూడా ఇప్పుడున్న దీనిలో చూస్తున్నట్లయితే అంటే ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువైపోతుంది. అండ్ లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడం చెప్పాను కదా, ఫుడ్ లో కూడా వైరసెస్ ఉంటాయి అనేసి. ఎస్పెషల్లీ మనం బయట ఫుడ్ తీసుకునే కొన్ని ఎప్పుడు చేసి పెట్టుంటారో తెలియదు, ఎప్పుడు ఏ వైరస్ దాంట్లో ఉందో మనకు సాధారణంగా తెలియదు. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని ఏంటంటే మనం ఇంటికి తీసుకొచ్చి కొన్ని ఫుడ్ బయట తీసుకొచ్చి హీట్ చేస్తాం కదా, సో హీట్ చేసినప్పుడు వైరస్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో హీట్ చేసినప్పుడు అంత భయం ఉండదు, కానీ డైరెక్ట్ గా కన్స్యూమ్ చేస్తే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ సీజనల్ చేంజెస్ అప్పుడు. సో నార్మల్గా మళ్ళీ నువ్వు ఆ సీజన్కి వచ్చేసావు, ఇప్పుడు సమ్మర్ వచ్చేసాం, పీక్ సమ్మర్లో అప్పుడు మళ్ళీ ఇంకా హై టెంపరేచర్లు, అప్పుడు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, లేవని కాదు. త్రూ అవుట్ 365 డేస్ ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం హెల్దీగా ఉండాలి అనుకుంటే మన ఆహారపు అలవాట్లు కానీ, మన లైఫ్ స్టైల్ కానీ ఎంత హెల్దీగా పెట్టుకుంటే అంత మంచిది. సో వన్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, ఇందాక చెప్పినట్టు యోగా అండ్ మెడిటేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. యోగాలోనే వస్తుంది, కానీ యోగా చేయని వాళ్ళు అట్లీస్ట్ వాకింగ్ చేయడం కానీ, లేదా నార్మల్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, ప్రాణాయామం చేయడం కానీ చాలా హెల్ప్ దీని వల్ల. ఇట్ విల్ హెల్ప్ టు ఇమ్యూన్ సిస్టమ్ హెల్దీగా ఉండడం చాలా హెల్ప్ చేస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వైరల్ ఫీవర్స్ అంటే ఎందుకు వస్తాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ లక్షణాలు, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.